చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ కూడా కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ డ్రాప్ పెరిగిందని చెప్తున్నారు. వాళ్ళ ఆస్ట్రాలజీ కూడా భిన్నంగా మీరు బిఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు. గణికకైనా తెలుసు గణాంక, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీ కాదు మన వ్యక్తి మేము ఇస్తున్నాం అని సోనియా గాంధీని ప్రకటిస్తున్నారంటే కేసీఆర్ గెలిస్తే చూపించుకోవాలి. ఇప్పుడు ఓట్ వేయాల్సింది ప్రజలు, ఎన్నుకోవాల్సింది ప్రజలు, మా పార్టీ మంచి చేస్తుందా చెడు చేస్తుందా చూడాల్సింది ప్రజలు. మంచి జరిగితే ఓటేస్తారు, చెడు జరిగితే ఓడిస్తారు. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన అని సామెతం. ఎవరైతే ప్రభుత్వాలను విమర్శిస్తారో వాళ్ళే ఆ పార్టీకి ఓటేస్తారు. కేసీఆర్ చేసిన అప్పుడు, కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు చేసిన అవినీతి, వీటన్నిటినీ కావాలి. మొదటి తప్పు చేసినప్పుడే శిక్ష పడాలి కదా. లాస్ట్ మినిట్ బటన్ మంచే వరకు వారు ఎలా ఉంటారో ఎలా మారుస్తారో ఏం చెప్తున్నది అది బ్రహ్మ తప్ప మరెవరు తెలియదు. అది ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా మార్చారు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కదా, ప్రధానమంత్రి ఎవరు చెప్తారండి ఇప్పుడు? రేపు రాహుల్ గాంధీని ఆల్రెడీ ప్రకటించున్నారు కదా. ఎవరు ప్రకటించారు? మా అభ్యర్థి రాహుల్ గాంధీ. నేను వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు. ఆ సెల్ఫ్ గా కాదండి, పేరుగా చెప్పానండి. ఇంత పార్టీ గెలవాలని వాళ్ళు చూస్తున్నారు, సీఎం అభ్యర్థి కాదు కదా. ఇంత నెట్వర్క్ మనం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ప్రొడక్షన్ ఇస్తుంటే గాల్లో మాట్లాడుతాడు అథెంటిక్ గా. అంటే ఇప్పుడు ప్రజలు నాడి, ప్రజల మద్దతు ఇవేం అవసరం లేదు, జాతకాలు గ్రహాలు కరెక్ట్గా ఉంటే చాలంటారు. అంటే ఇక్కడ కొన్ని న్యూట్రల్ ఓట్లు ఉంటారు, 10% వాళ్ళు ఎప్పుడు కూడా క్యాడ్ పై చూస్తారు. మీరు ప్రతిదీ జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఆ పార్టీ కానివ్వండి, ఆ వ్యక్తిగత జీవితానికి ఆ గ్రహ బలం బట్టి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఓపెన్ ఛాలెంజ్ లైవ్ లో ఛాలెంజ్ చేస్తుంది. ఏంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు మధ్య కొంత విభేద కారణం ఉంది. ఖచ్చితంగా తండ్రి వారసత్వాన్ని కోరుకుంటాడు. 2024 నవంబర్ 30 వరకు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ సాహసించడేమో, ముందు గెలిచి పదవి అలంకరించడానికి మాత్రమే సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే సార్ గాంధీ కుటుంబం మీద మీ కోపమా? నా కోపం కాదు, రాహుల్ గాంధీ జాతకం మీదే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఏంటి బీజేపీ పరిస్థితి? ఒక హంగు వచ్చేదంటే కొంతమంది హంగు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీజేపీ పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు ఒకటే ఉన్నాయి, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. దీని ద్వంద్వ యుద్ధం అని కూడా అనకూడదు, ఛాలెంజ్. రాహుల్ గాంధీ జాతకం అయితే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సర్వేలకి, రాజకీయ పార్టీలకి, వాళ్ళు ఉన్న ప్రస్థానాలకి వీటన్నిటికీ వ్యతిరేకంగా చెప్తున్నారు. ఏంటి అసలు అది మీకు మీకు ధైర్యమా, లేకపోతే మీ ఆస్ట్రాలజీ మీద ఉన్నా మీరేనో ఏమనుకోవాలి? నా శాస్త్రం నాకు ఆయుధం, నా శాస్త్రం నాకు మకుటం. హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ, నేను మీ అశోక్. తెలంగాణలో ఎన్నికల వేడి అంతా ఇంత కాదు, చాలా విపరీతమైన రేంజ్లో ఉంది. ఇప్పటిదాకా తెలంగాణలో మళ్ళీ మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి జనాలు కానివ్వండి, పార్టీ నేతలు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ సర్వేలు మాత్రం, పొలిటికల్ మాజీ ప్రస్తుతం ఉన్న లీడర్లు మాత్రం మొత్తం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అన్న ఒక మూడ్ని క్రియేట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే సర్వేలు కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. కానీ జీవీఎల్ఎన్ చారి గారు మాత్రం కాంగ్రెస్కి అలాంటి పరిస్థితి లేదు, మళ్ళీ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, దానికి ఇదే కారణం అని చెప్పేసి ఆయన జీవిత చక్రాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూపిస్తూ ఆయన కారణాలు చెప్తున్నారు. ఇదంతా నిజమేనా? కేసీఆర్ మళ్ళీ మూడోసారి అధికారం సాధిస్తారా, లేదా ఆయన ఆస్ట్రాలజీకి భిన్నంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? సో వీటన్నిటి గురించి ఈరోజు చారి గారితో మాట్లాడదాం. కేసీఆర్కి మూడోసారి రాజకీయంగా కానివ్వండి, ఆయన పార్టీ తరఫున కానివ్వండి, మూడోసారి సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చారి గారు నమస్తే. ఏంటి మీరు సర్వేలకి, రాజకీయ పార్టీలకి, వాళ్ళు ఉన్న ప్రస్థానాలకి వీటన్నిటికీ వ్యతిరేకంగా చెప్తున్నారు, ఏంటి అసలు అది మీకు మీకు ధైర్యమా, లేకపోతే మీ ఆస్ట్రాలజీ మీద ఉన్న మీరేంటో అని ఏమనుకోవాలి? శ్రీ గురుభ్యో నమః, ఓం నమో నారాయణే. నా శాస్త్రం నాకు ఆయుధం, నా శాస్త్రం నాకు మకుటం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకి జీవీఎల్ఎన్ చార్లు వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. అది మారింది కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ కూడా, నేను మీ మీ ప్రిడిక్షన్ తప్పపట్లేదు, కానీ చాలామంది ఆస్ట్రాలజిస్ట్ కూడా కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు. వాళ్ళ ఆస్ట్రాలజీ కూడా భిన్నంగా మీరు బిఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు, ఎందుకు? వారి వ్యూహాలు, వారి యొక్క శాస్త్రం వారికి అలా చెప్పడం, సో వాళ్ళు మనం తప్పటే అంత ధైర్యం నాకు లేదు. అట్లాగని చెప్పేసి నేను చెప్పేది తప్పు అని వాళ్ళు ధైర్యంగా ఎక్కడ ప్రకటించలేరు.
రెండు విభిన్నమైనటువంటి అంశ. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ ఒక సెంట్రల్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీతో పోరాటం, దీని ద్వంద్వ యుద్ధం అని కూడా అనకూడదు. ద్వంద్వ యుద్ధం అంటే ఏంటి, రెండు ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ముష్టియుద్ధం జరిగితే దాన్ని ద్వంద్వ యుద్ధం అంటారు. ఇక్కడ సెంట్రల్ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీకి జరిగేటువంటి యుద్ధాన్ని మనం ద్వంద్వ యుద్ధంగా పోల్చలేము. రెండవది కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క జాతకాన్ని ప్రాంతీయ పార్టీ అధికారి యొక్క జాతకాన్ని మనం సరిచూ తోగదు. సో రెండు క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి. అది దేశం మొత్తాన్ని శాసించే జాతకం వాళ్ళది, ఇది కేవలం తనటువంటి పరిధిని మాత్రం శాసించుకునేటువంటి జాతకం. ఈ రెండు వేరియేషన్స్ తెలియని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది అని చెబుతున్నారంటే గణికకైనా తెలుసు గణాంకాలు. ఈ మాత్రం తెలియనటువంటి గణాంకాలు వలన వచ్చేటువంటి ఫలితాలు ఎప్పుడు వారి తారుమారు అవుతాయి అన్నది ఎలాంటి సందేహం లేదు. నేను చెప్పింది కూడా తప్పు అవ్వచ్చు, ఒకవేళ నేను చెప్పింది తప్పు అయినప్పుడు మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చొని బహిరంగంగా మనం చెప్పచ్చు. సో మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఒక ఒక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి జాతకం పార్టీ జాతకం టోటల్గా గ్రాఫ్ అనేటువంటి పడిపోయింది. అందులో ఎలాంటి మార్పులు రావు. నేను బలంగా నేను ఒక్కడనే, ఎంతోమంది జ్యోతిష్ ఉన్నారు భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వీధికి ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, వాళ్ళందరూ కాంగ్రెస్ అంటున్నారు. ఒకసారి నేను కూడా కంగారు పడ్డాను, చెప్పింది తప్పు అవుతుంది అని కాదు, వాళ్ళు చెప్పింది తప్పు అని వాళ్ళు తెలుసుకుంటారు అనేటువంటి భావన కలిగింది. ఎందుకు సార్, ఇప్పుడు ఓటేయాల్సింది ప్రజలు, ఎన్నుకోవాల్సింది ప్రజలు, మా పార్టీ మంచి చేస్తుందా చెడు చేస్తుందా చూడాల్సింది ప్రజలు. మంచి జరిగితే ఓటేస్తారు, చెడు జరిగితే ఓడిస్తారు, కానీ ఏం మీరు ఎలా డిసైడ్ చేస్తారు అది కదా నేను నా క్వశ్చన్. ఇక్కడ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మన భూభాగం మీద ఉన్నారు కదా, వాళ్ళకి సూర్యోదయం సూర్యాస్తమాలు ఉంటాయి కదా, వాళ్ళకి జాతకాలు ఉంటాయి కదా. అంటే ఒక గ్రహస్థితులు ప్రభావం అందరి మీద పడుతుంది. పోయి ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఆ జాతకుడు యొక్క అక్ష గ్రహస్థితులు ఆ రాజ్యం మీద ఉండేటువంటి ఆ సెగ్మెంట్ ఉన్నటువంటి గ్రహస్థితులు మనం సమపోలికలు చూస్తాం. అసలు ఓవరాల్గా నేను ఇంత బలంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనే ఘంటాపదంగా 69 to 70, 74 వరకు మనం ధైర్యంగా గత విడుదల చెప్పాము. దానికి మనకు అథెంటిక్గా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఒకసారి మనం కేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క రాజకీయ గ్రహ ప్రస్థానం చూసినట్లయితే కేసీఆర్ వ్యక్తిగత జాతకంలో కుజమహాదశలో సెప్టెంబర్ 1999 నుండి సెప్టెంబర్ 2006 మధ్యకాలంలో ఆయన అనేక ముఖ్యమైన స్థానాల్లో పనిచేసి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో ఆయన రాజీనామా చేసి తెలంగాణ నినాదాన్ని ఆయన పెట్టుకున్నారు. అసెంబ్లీలో రాజశేఖర్ గారు పదం ఉండేవాడు, చంద్రబాబు గారు మీ గవర్నమెంట్లో ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రంపై కేసీఆర్కి అంత శ్రద్ధ కలిగేదా అనేవారు. బహుశా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వకపోవడమే కేసీఆర్ గారి జాతకానికి రాజయోగం పట్టింది అని చెబుతాం. ఓకే, ఒకవేళ పదవి ఇచ్చినట్టయితే ఆయన ఈ పార్టీ ఆవిర్భావం వచ్చేది కాదు కదా.
సో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వన కారణం చేత 2001 ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. అది ఒక కొన్ని సంవత్సరాల పాటు అనేక ఉద్యమాల మధ్య చివరికి నిరాహార దీక్షలు అట్లా అన్ని వర్ణాల యొక్క దీక్షలు మొత్తానికి ఒక ఉద్ధృతంగా వెళ్ళిపోయి చివరికి కేసీఆర్ గారి ప్రాణత్యాగానికి వరకు స్థాయి వరకు సకల జనుల సమ్మె వలన 2014లో పూర్తి స్థాయిలో జూన్ 2వ తారీఖున మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో ఇక్కడ 2014 రాహు మహాదశలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పార్టీ జాతకంలో కేసీఆర్ గారిటువంటి టిఆర్ఎస్ పార్టీ జాతకంలో వృషభ రాశిలో చంద్ర గురు శనుల కలయిక, చంద్ర గురు శనుల కలయిక, లగ్నం నుంచి 10వ స్థానంలో సూర్యుని ప్రభావం వలన 1500 మంది ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాజ్యం ఏర్పడింది. ఈ కేసీఆర్ రాహు మహాదశ బుధ అంతర్దశలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన వ్యక్తిగత జాతకంలో శని 7వ స్థానంలో ఉండడం వల్ల కేసీఆర్కి శశ మహాపురుష యోగం జాతకంలో ఏర్పడింది. అదే కాకుండా ఆ శశ మహాయోగాన్ని ఆయన పూర్తి స్థాయిలో అతను అనుకూలంగా మారడానికి కారణం చంద్రబాబు గారు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకుండా ఉండడానికి ఇది ఒక కారణంగా మారింది. ఒకవేళ అది ఇచ్చున్నట్టయితే ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి? కాబట్టి ఒక నాయకుడి యొక్క జాతకంలో వచ్చేటువంటి కొన్ని కొన్ని యోగాలు, కొన్ని సందర్భాల్లో అవి మహాయోగాలుగా మారేటువంటి అవకాశాలుండి ఈ శశ మహాపురుష యోగం వలన 2014-2018లో బలమైన రాజకీయ పార్టీగా ఎదిగి ఆయన 2వసారి కూడా ముఖ్యమంత్రి అవడానికి శశ మహాపురుష యోగం అతనికి పూర్తి స్థాయిలో సహకరించింది. ఓకే, సో ఇక్కడ ఆయన జన్మజాతకం ప్లస్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం ఈ రెండూ కూడా కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవిలో అవకాశం ఏర్పరిచింది. ఆయన చాలా తెలివిగా, ఎందుకంటే ఆయన ఒక నడిచేటువంటి ఎన్సైక్లోపీడియా వర్గం చెప్పండి వాడు ఉంటారంటే దాన్ని ఆక్టోపస్ శాస్త్ర విషయాల్లోను ఆధ్యాత్మిక బోధనల్లోనూ మంచి ఉపాధ్యాయ సంబంధమైనటువంటి తెలుగు సబ్జెక్ట్ మీద పట్టున్న వ్యక్తి, అంతకు మంచి దైవ చింతన దైవ ప్రేరణ ఉన్న వ్యక్తి. అంటే ఇక్కడ కొన్ని కొన్ని జాతకాల్లో ప్రతి జాతకంలో కొంతమందికి యోగాలు ఉంటాయండి. ప్రతి మనిషి జాతకంలో ఏదో ఒక యోగం ఉంటుంది. ఆ యోగాన్ని పొందడానికి మార్గాలు అనుకూలంగా ఉన్న కొన్ని కొన్ని గ్రహస్థితులు వాటి ప్రభావం వలన ప్రతి జాతకుడు ఆ యోగాన్ని పొందలేడు. కాబట్టి ఆయన అంచనా ప్రకారం కేసీఆర్ గారు జ్యోతిష్యాన్ని పూర్తి స్థాయిలో ఆయన తన జాతకాన్ని తను పరిశీలించుకునేటువంటి నేర్పు ఉన్నది అనేటువంటి భావన నాకు ఎక్కడ కలిగింది అంటే కేసీఆర్ జాతకంలో
రాహు దశలో కుజుడు అంతర్దశ నడుస్తున్న సమయంలో కేసీఆర్ గారు తన టిఆర్ఎస్ పేరు మారుస్తున్నట్టుగా ప్రకటించాడు. రాహు మహాదశ ముగుస్తున్న సమయంలో ఈ నిర్ణయం ప్రకటించాడు. పూర్తిగా కంప్లీట్ కాకముందే రాహు మహాదశలో కుజ అంతర్దశ భుక్తి నడుస్తున్నప్పుడు ఆయన దశని మారే సమయంలో మారకముందు బిట్వీన్ మారకముందు ప్రకటించడం దశ ఛిద్ర సమయం అంటారు దాన్ని. దశ ఛిద్ర సమయంలో కొత్త పార్టీకి ఆయన నామకరణం చేశాడు. అది ఎప్పుడు? అక్టోబర్ 22వ తేదీ టిఆర్ఎస్ బీఆర్ఎస్గా కొత్త రూపాంతరం చెందింది. ఆయన గులాబీ రంగు మార్చలేదు, కారు గుర్తు మార్చలేదు, ఒక నేషనల్ పార్టీగా ఆయన ఆవిర్భావం చెందాడు. అయితే ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత దేశవ్యాప్తంగా ఒక చర్చ వచ్చిన లోపభూయిష్టమైన కొన్ని కొన్ని గ్రహస్థితుల కారణం చేత ఆయన కొంత భావోద్వేగాలకు లోనవడం, కేంద్రంపై ఆయన అవాక్కులు చవాకులు పేలడం, కొంత మానసికంగా శారీరకంగా అనారోగ్యపరంగా తాను పూర్తి స్థాయిలో సఫర్ అవడం, ఒకచోట స్థిరంగా కూర్చోకుండా గాల్లో తిరుగుతూ తన పాలనని క్రమేణ స్థిరపరుచుకుంటూ ఆయన మళ్ళీ ఎలక్షన్ అవడం జరిగింది. అదొక కారణం. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన అని సామెత ఉంది. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన. దరిద్రుడు వంకాయ పట్టుకుంటే అది బాంబు అవుతుందట. దరిద్రుడు కుంకుమ పట్టుకుంటే అది కారం అవుతుందట. కాబట్టి ఈయన జాతకం ఇలా నిదానంగా వస్తుంటే ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఆరంభం, ఎలక్షన్ ప్రక్రియ ఆరంభం, ఎలక్షన్ కౌంటింగ్ ఆరంభం వీటిని మనం ఎన్రోల్ చేసుకున్నప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయంలో అంటే కరెక్ట్గా నవంబర్ 3వ తారీఖున గ్రహస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ జాతకంలో చంద్రమహాదశలో కేతువు అంతర్దశ మొదలై 2023 నుండి 2024 వరకు ఉంది. ఓకే. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ లగ్నంలో చంద్రుడు 2వ ఇంట్లో శనితో కలిసి ఉండడం బీఆర్ఎస్ కలిసి వచ్చే అవకాశం, చంద్రశనుల కలయిక. మరొకటి, కేతువు లగ్నం నుండి 11వ స్థానంలోనూ దశమాధిపతి చంద్రుడి నుండి 10వ ఇంటిలో ఉండటం కూడా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం. సో ఈ రెండు, శని చంద్రుల కలయిక, దశమాధిపతి చంద్రుడు 11వ ఇంట్లో కేతు లగ్నం నుండి ఉండటం, ఇవన్నీ అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి రాజయోగంగా మనం గుర్తించవచ్చు. ఓవరాల్గా 2023లో తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా 2024లో జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, వాటిలో కూడా తెలంగాణ ప్రాంతంలో చంద్రమహాదశలో శుక్రుడు అంతర్దశలో ఉన్నప్పుడు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ నరసింహాచార్యులు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనడానికి బలమైన ఆధారం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం, చంద్రశేఖరరావు గారి జాతకంలో శశమహాపురుష యోగం, అట్లాగే దశ ఛిద్రంలో ఉండగా ఆయన టిఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందించడం, దాంతోపాటు చంద్రమహాదశలో కేతువు ఉన్న సమయంలో ఎలక్షన్ రావడం,
ఆ ఎలక్షన్ ముహూర్తంలో కర్కాటకలో చంద్రుడు ఉన్న సమయంలోనే సప్తమ చంద్రుడి సమయంలోనే ఎలక్షన్ కోడ్ సప్తమ చంద్రుడి సమయంలోనే ఎలక్షన్ సప్తమ చంద్రుడి సమయంలోనే కౌంటింగ్ ఇవన్నీ ఆయన వ్యక్తిగత జాతకానికి పార్టీ ఆవిర్భావ ముహూర్తాలకి మనం చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ఏ మరలా 69-74 సీట్ల మధ్య ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి అనడంలో గణికకైనా తెలిసేమో గణాంకాలు అంతకంటే గొప్ప గణాంకాల ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. ఏం సార్ ఎలా సార్ ఇది 69-74 అంటున్నారు అంటే కేసీఆర్ చేసిన అప్పుడు కేసీఆర్ చేసిన అవినీతి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులో చేసిన అవినీతి వీటన్నిటిని గ్రహాలు చూడవా వీటన్నిటిని పరిగణలోకి తీసుకోరా అంటే ఇక్కడ మా గతంలో ఒక అతను చంపేశారు నయీమ్ అతను తెలుసా మీకు తెలుసు మరి అతను చేసిన అరాచకాలు కారణాలు అది తెలియదు మొత్తానికి ఎన్కౌంటర్ చేశారు ఆయన క్రిమినల్ సార్ ఆయన క్రిమినల్ ఎన్కౌంటర్ అర్థం కాదండి మరి ఆయన మొదటి తప్పు చేసినప్పుడే శిక్ష పడాలి కదా ఖండించాలి కదా ఇక్కడ అవన్నీ గ్రహాలు ఎప్పుడు కూడాను కేవలం కేసీఆర్ కోసం కాదని గుర్తుపెట్టుకోండి సమిష్టి జాతకం అది ఇక్కడ పార్టీకి సంబంధమైనది ఆయన ఈజ్ ఎ పబ్లిక్ పర్సన్ ఓకే ఇక్కడ వ్యక్తిగత జాతకం ఆయన కుటుంబ సంబంధం లేదు సో ఈజ్ ఎ పబ్లిక్ పర్సన్ ఆయన ప్రైవేట్ పర్సన్ పబ్లిక్కి సో కాబట్టి ఒక వ్యక్తి రెండు సార్లు ఎలా ఎన్నికయ్యాడు అన్నప్పుడు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇవే ప్రచారంకి వచ్చాయిగా మరి ప్రజలు ఎందుకు ఓటు ఎందుకు వేశారు రెండోసారి ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఇవే ప్రచారం వచ్చింది కదా మళ్ళీ ఎందుకు వేశారు మరి మూడోసారి ఎందుకు వేయరు ఇక్కడ పబ్లిక్ నాడ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే బూస్టప్ అంతే సోషల్ మీడియా చేసేటువంటి బలమైన పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ బూస్టప్ చేస్తున్నారు ఆంధ్రాలో వచ్చేసరికి తెలుగుదేశం జనసేన పోజ్ చేస్తున్నారు మనం గతంలో చెప్పుకున్నాం క్రమక్రమేణా జనసేన పార్టీ క్షీణదశకి వెళుతుంది అని వచ్చిన అంచనా ప్రకారం ఆంధ్రాలో కూడా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయకపోవచ్చు చేయదని అనుకుంటున్నా వారి గ్రస్తుల ప్రకారం కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేటువంటిది ఓటర్ అనేటువంటిది లాస్ట్ మినిట్ బటన్ నొక్కే వరకు వారు ఎలా ఉంటారో ఎలా మారుస్తారో ఏం జరుగుతున్నది అది బ్రహ్మకు తప్ప మరెవరు తెలియదు ఇక్కడ ఓవరాల్గా మనం పార్టీ ఆవిర్భావం అంతా తీసుకుంటూ వ్యక్తిగతను జోడించుకుంటూ మనం చేసినట్టు ఒక మైండ్ ప్రొడక్షన్ ఇది సో కాబట్టి ఇది జరుగుతుంది తథ్యం జరగకపోతే భవిష్యత్తులో మళ్ళీ నరసింహాచార్య అనే వ్యక్తి రాజకీయ ప్రొడక్షన్స్ చేయడు ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఏదో మద్దతు రావాల్సింది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇదే ఈహా టీవీ చాలా మంది దగ్గరికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళింది పబ్లిక్ బాడీ తీసుకుంది పబ్లిక్ నాడిని పసి కట్టింది చేసిన ప్రతి సర్వేలో కూడా అక్కడ మీరు తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పుకుంటారు రేపు మళ్ళీ అవే ఓటర్లను మళ్ళీ రేపు పొద్దున ఎన్నికలయ్యాక మళ్ళీ కలుస్తారు వెళ్ళి మీరు అదే వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకుని అదే వ్యక్తిని ఫోన్ నెంబర్ తీసుకుని మళ్ళీ మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారా చేస్తాం అప్పుడు ఏమడుగుతారు మీరు మరి కాంగ్రెస్ అన్నాము మొన్న ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది అడుగుతారు క్వశ్చన్ మీరు అడుగుతాం మరి అంటే నన్ను అడగండి పబ్లిక్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలని ఎవరైతే ప్రభుత్వాలను విమర్శిస్తారో వాళ్ళే ఆ పార్టీకి ఓటేస్తారు ఓకే ఇది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన చెబుతాను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని ప్రమోట్ చేయడం కోసం లిస్ట్ పంపించారండి కేంద్రానికి ఎంతమందికి ఇచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని శక్తులు తయారవుతాయి వీళ్ళలో కాలేదా అని రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పానండి అఫ్కోర్స్ అని కాదన్నది నేను చెప్పాను అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వ్యక్తిగత జాతకం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ప్రకటించారో దాని ప్రభావం గాంధీ కుటుంబం ఇప్పటికి ఈరోజుకి ఇవాళ సాయంత్రానికి
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీ కాదు బలాన వ్యక్తికి మేము ఇస్తున్నాం అని సోనియా గాంధీని ప్రకటించమనండి, కేసీఆర్ గెలిస్తే చెప్పించుకుంటాడు. అది ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుని కూడా మార్చారు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కదా ప్రధాన ఎవరు చెప్తారండి ఇప్పుడు రేపు రాహుల్ గాంధీని ఆల్రెడీ ప్రకటించున్నారు కదా ఎవరు ప్రకటించారు అభ్యర్థి రాహుల్ గాంధీని అని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆ సెల్ఫ్ గా కాదండి డైరెక్ట్ గా చెప్పమనండి ఆ సెల్ఫ్ గోల్ ఏమవుతుంది సెల్ఫ్ గోల్ ఏమవుతుంది లేదు మా తెలంగాణలో మా ముఖ్యమంత్రి వి హనుమంతరావు బట్టి విక్రమార్క అని చెప్పమనండి ముందు పార్టీ గెలవాలని వాళ్ళు చూస్తున్నారు సీఎం అభ్యర్థి కాదు కదా ఇక్కడ ప్రాంతీయ పార్టీకి వచ్చేసరికి ముఖ్యమంత్రి అభ్యర్థిని చూస్తారా ఎక్స్ చూస్తారా ఫస్ట్ అసలు ఎమ్మెల్యేని చూస్తారు ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉన్నారని చూస్తారు అంటే ఇక్కడ కొన్ని న్యూట్రల్ ఓట్లు ఉంటాయి 5% 10% న్యూట్రల్ ఉంటాయి ఓకే వాళ్ళు ఎప్పుడు కూడా క్యాడర్ పై ఎత్తి చూస్తారు అయినా ఎన్నికల ప్రత్యక్షం మాకు సంబంధం లేని అంశాలు వెళ్ళడం మనం ఆడుకుంటున్నాం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అభ్యర్థుల యొక్క నిర్ణయాల మీద ఆధారపడడం సరే ఇదే జాతకం నాది అనుకుందామండి కేసీఆర్ కాదు ఇదే డేట్ ఆఫ్ బర్త్లో ఇదే పార్టీలో నేను ఉన్నా గెలుస్తా అంటే ఇప్పుడు ప్రజల నాడి ప్రజల మద్దతు ఇవేం అవసరం లేదు జాతకాలు గ్రహాలు కరెక్ట్గా ఉంటే చాలు అంటారు వ్యక్తులకి జాతకాలు ఉంటాయి కదండి ఉంటాయి నేను అదే అంటాను వ్యక్తులకి జాతకాలు ఉంటాయి కదా ఆ జాతకం అనుకూలంగా ఉన్నవాడు కేసీఆర్ ఓటేస్తాడు వెళ్ళి అంతే లైక్ దట్ అంటే అన్ని అన్ని ప్రాంతాల్లో మరి వ్యక్తులు ఉన్నప్పుడు అన్ని ఇప్పుడు నా జాతకం నేను 69-70 సీట్లు అంటున్నాను అంటే 10 సీట్లు అంటున్నాను మరి మిగిలిన సీట్లు కాంగ్రెస్ ఎలా వస్తున్నాయి రావాలి కదా సో మేజర్ ఓటు శాతం జాతకులు కేసీఆర్కి ఓటేసే అవకాశాలు ఉంటాయి ఓకే మేజర్ ఓటు శాతం 12 రాసులు ఉన్నాయి మనకున్నది 12 రాసులు 12 రాసులు ఇంటూ ఓటింగ్ ఓట్ల డివైడెడ్ బై ఓట్స్ ఆ ఓట్ల నుంచి 12% చేసి ఎలక్షన్ అయినటువంటి మొత్తం వస్తుంది కదా ఎలక్షన్ ఎంత పోలింగ్ అని దాన్ని సమూవ్ చేసి దాన్ని బై 3 చేస్తే వచ్చేటువంటి ఫలితమే బీఆర్ఎస్ ఓకే అంటే ఇంత ఇంత నెట్వర్క్ మనం చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ప్రొడక్షన్ ఇస్తుంటే మనం గాల్లో మాట చెప్పలేండి అథెంటిక్గా లేదు లేదు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు ప్రతిదీ జ్యోతిష్య శాస్త్రానికి అనుకూలంగా ఆ పార్టీ కానివ్వండి ఆ వ్యక్తిగత జీవితానికి ఆ గ్రహ బలం బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో ఇంకా మనకు సమయం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న జ్యోతిష్యులతో కూర్చొని నేను ఓపెన్ డిబేట్ సిద్ధంగా ఉన్నా మీ ఛానల్ రెడీనా నేను రెడీ ఎవరైనా రావచ్చు మేము కూడా రెడీనే బీఆర్ఎస్ తరఫున 100% అట్టగా చెప్పేసి నాకేమి ప్యాకేజీలు లీకేజీలు మాకు లేవు అది కూడా చూస్తున్నా కోసం మీకు ఏమంటే మాకు అభ్యంతరం లేదు అంటే సంబంధం లేదు అంటే సగం జ్యోతిష్యులకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని గుండె మీద చేసుకున్నటువంటి ఏ జ్యోతిష్యైనా సరే నరసింహాచార్యతో డిబేట్కి రెడీ అయితే చెప్పనండి నేను సిద్ధంగా ఉంటాను ఓపెన్ ఛాలెంజ్ లైవ్లో ఛాలెంజ్ చేస్తున్నా ఎస్ ఇది నాకు లైఫ్ అండ్ డెత్ ఈ ప్రొడిక్షన్ ఒకవేళ కనుక తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే భవిష్యత్తులో సోషల్ మీడియాలో నరసింహాచార్యులు అనే వ్యక్తి రాజకీయ ప్రొడక్షన్స్ మాత్రం ఇక మీద చేయడు ఓకే ఓకేనా సో కాబట్టి మీరు దీన్ని ఎలా చెప్తారో పబ్లిక్ మీ జ్యోతిషాన్ని ఆహ్వానించండి ఓపెన్ డిబేట్ కూర్చుందాం సిద్ధం సరే అది చూద్దాం ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి సో బిఫోర్ దట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణకి సంబంధించి మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ రావచ్చు రాకపోవచ్చు మరి బీఆర్ఎస్ వస్తుందని మీరు చెప్తున్నారు సో ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఈ ముగ్గురు మధ్య కొంత విభేద కారణాలు ఉన్నాయి ఖచ్చితంగా తండ్రి వారసత్వాన్ని కోరుకుంటాడు ఖచ్చితంగా తండ్రి తన పదవి తన తర్వాత తన కొడుకు రావాలని సహజంగా కోరుకునే వ్యక్తులు ఎవరైనా తండ్రి అని అంటారు సో ఈ నేపథ్యంలో హరీష్ రావు ఒక ఏదన్నా మీరు చెప్పింది ఏంటంటే 69-74 మధ్యలో వస్తాయి అంటున్నారు రేపు ఏదన్నా కొంచెం కాన్ఫ్లిక్ట్ అయ్యి హరీష్ రావు తన ఒక వర్గాన్ని తన
తీసుకెళ్లి వేరే పార్టీలో కూడా కొలిసే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్తో కానివ్వండి బీజేపీతో కానివ్వండి అనేక సన్నిహిత వర్గాలు ఉన్నాయి. సో ఇలాంటి ఒక కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలాంటి ఏమైనా జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం చెప్పే కథలు చెప్పుడు అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో కొన్ని ఇబ్బందికరమైన గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ ఆవిర్భావం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన సమస్యలు, విమర్శలు, కుటుంబ కలహాలు, కుటుంబ భావోద్విగ్నత గురయ్యాయి. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సాధారణ ఎన్నికలు, మనకు లోక్సభ ఎన్నికలు కూడా ఇక్కడ 2024 వచ్చేది, అప్పటి వరకు బాగానే సాగుతుందండి. 2026 తర్వాత, లాస్ట్ 3 ఇయర్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో టీఆర్ఎస్ పార్టీ పేరు ఉన్నంత వరకు ఆయన అప్రతిగతంగా ఉండేవాడు, ఎదురు లేకుండా మకుటలేని మహారాజులా ఉన్నారు. వన్స్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దశాచిద్రంలో పడింది కాబట్టి చివరి అంకంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్మదనాలు జరిగే అవకాశాలు, అప్పుడు మీరు చెప్పింది కాస్త నాకు నమ్మశక్యంగా ఉంటుంది. సో 2026 తర్వాత ఇలాంటిది ఏదైనా జరిగిన 2026 సాధారణ ఎన్నికలు, మున్సిపల్ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యే అవకాశం. కాబట్టి 2024 నవంబర్ 30 వరకు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ సాహసించడేమో అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే డైరెక్ట్ గా బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ నేతలు మంత్రులే డైరెక్ట్ గా చెప్తారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో కూడా, మా నెక్స్ట్ సీఎం కేటీఆర్ కేటీఆర్ అని చాలా మంది మాట్లాడుతుంటాం. సో అలాంటిది ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి పార్టీకి ఎప్పుడైతే పుట్టిన దగ్గర నుంచి పార్టీని కాపాడుకుంటూ వాళ్ళ మామను కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అంటే ఇక్కడ జామాత దశగ్రహం అని అంటే రామారావు గారు జామాత దశగ్రహం దశమగ్రహం, ఈయన జామాత కాదుగా, సొంత కూతురు చేసుకున్నటువంటి అల్లుడని జామాత అంటారు. సొంత అల్లుడు చంద్రబాబు, చంద్రబాబు గారు ఈయన మేనల్లుడు, ఈయన మేనల్లుడు కాబట్టి ఆయన మీరు అనుకున్నంత వ్యక్తిత్వం అయితే కాదు అనుకుంటున్నాను. అంత సాహసం చేస్తాడని మాత్రం నేను అనుకుంటా. అంటే ఆయన వ్యక్తిగత కథ నా దగ్గర ఉంది, వెన్నుపోట్లు కత్తిపోట్లు పాప ఆయనకి అలా చేసే ఉంటే 2014లోనే చేంజ్ చేసాడు. అటువంటి ప్రయత్నాలు జరగవు. ఒకవేళ మీరు అన్నట్టు ఏదన్నా ట్రెండ్ ఉంటే మాత్రం 2026 తర్వాత ఆలోచన తప్ప ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళు ముందు గెలిచి పదవి అలంకరించడం మాత్రమే సిద్ధంగా ఉంటారు. సో గెలవడం అయితే గెలుస్తారు 100%. సో ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు దాంట్లో? ఇప్పుడు కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు గెలుస్తారో లేదో మీరు చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలుస్తాడు? అవకాశాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుస్తాడు? తుమ్మల నాగేశ్వరరావు గెలవడు? తుమ్మల నాగేశ్వరరావు గెలవడు? గెలవడు. ఎందుకని అక్కడ కమ్మ సంబంధించి ఆయన డైరెక్ట్ గా టీడీపీ కండువా కప్పుకున్నాడు అండి. తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవడానికి అవకాశాలు లేవు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా గెలవడు. నికొంబిని యాగం చేసిన వాడు గెలవడు. డబ్బులు దండగ పువ్వాడ అజయ్ దే గెలుస్తారంటారు. పువ్వాడ అజయ్ అవకాశాలు ఉన్నాయి. స్థితి ఇలాంటి కొంతమంది లీడర్లకి కొంచెం టఫ్ ఫైట్ ఉందంటారు. ఇక్కడ ఉన్నట్టు సీనియర్లో కూడా అవి యోగాలు లేని జాతకాలు. ఓకే, యోగాలు లేని జాతకాలు ఎక్కడ ఉన్నా ఒకటే కాదంటే వాడు సీనియర్లనే పెట్టారు. తప్పితే కాంగ్రెస్కి యువరక్తం వచ్చినప్పుడు కొంత చేంజ్ వస్తుంది. రాహుల్ గాంధీ గారు కాకుండా ఇంకెవరన్నా పెట్టినా కూడా ఇది మొత్తం గెలిచే అవకాశాలు అంటే ఒక రాహుల్ గాంధీ జాతకం మీదే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇంకెవరున్నా సార్ కాంగ్రెస్ పార్టీలో? రాహుల్ గాంధీ కాదు, ప్రియాంక గాంధీని తెచ్చి పెడితే అట్లా కదా. అసలు గాంధీ కుటుంబాన్ని కాకుండా వి హనుమంతరావు అయినా సరే ప్రధానమంత్రి సరే తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకని సార్? గాంధీ కుటుంబం మీద మీకు కోపమా? నాకు కోపం కాదు, ఎందుకంటే జన్యుపరమైనటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు అసలు నెహ్రూ ముఖ్యం ప్రధానమంత్రి అవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాల్సిన సమయంలో 24 గంటలు రాజకీయం మారిపోయింది. అవును,
ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఊహించారా? ఎవరు ఊహించలేదు. రోష్ యావత్ ఊహించారా? ఇవన్నీ వీళ్ళందరూ దృఢకర్మలు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరైనా పొద్దున హనుమంతరావు కూడా ప్రధానమంత్రి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, సీనియర్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మనకు మొట్టమొదటి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఓ హోంశాఖ మినిస్టర్ చేశారు. ఒక ఎమ్మెల్యే మన హోంశాఖ చేశాడు కదా, ఉదాహరణ పేరు గుర్తురాదు నాకు. ఆయన చివరి వెంట్రుకలు ఉంటాయి. అవును, కరెక్టే. ఆయన ఊహించాడా పోతాడని? సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్కి వచ్చి మంత్రి పదవులు ఊహించిందా? మహేశ్వరంలో పాత్ర చూస్తే 2000 మెజార్ అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. టైట్ అక్కడ మహేశ్వరంలో 2000 ఓట్లతో బయటపడుతుంది, కష్టమే బయటపడుతుంది. గెలుపు గెలిపే, కానీ గతంలో ఉండదుగా. కాబట్టి ఏంటంటే కేవలం 24-30 స్థానాలు, 24 నుంచి 30 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఎడ్జిలో బయటపడుతుంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, 1000 నుంచి 2000 ఓట్ల మధ్యలో బయటపడతారు. ఆ 30 ప్లస్ వాళ్ళకి దానివల్లే గెలుస్తుంది. మధ్యాహ్నం వరకు కౌంటింగ్ అప్పుడు, కౌంటింగ్ అప్పుడు కూడా మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్ చూపిస్తుందండి. దపాసులు మందులు మారు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల ట్రెండ్ మొత్తం మారిపోతుంది. 2 తర్వాత అప్పటిదాకా కాంగ్రెస్ జోరు ఉంటుంది. అప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు కూడా డెవలప్ ఉంటుంది. ఎందుకు ఆ రోజు లైవ్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి నేను రెడీ సిద్ధంగా ఉన్నాను. December 3, 8 గంటల నుంచి ఈహా టీవీలో 2 సంవత్సరాలు కూర్చుంటాడు. ఖచ్చితంగా అయితే మీరు అన్నట్టు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మరొక హెచ్ ఇదే స్టేట్ చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుంది అని గుండె ధైర్యం ఉన్న ఏ జ్యోతిషైనా సరే మనతో పాటు లైవ్ లో కూర్చోవచ్చు. ఏంటి బీజేపీ పరిస్థితి? ఒక హంగు వచ్చేది అంటారు, కొంతమంది హంగు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీజేపీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ తన ఉనికిని కోల్పోతుంది. దేశవ్యాప్తంగా కొంత మెరుగైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఎలక్షన్ అన్నింటిలోపు ఆర్టికల్ 307 కొద్దిగా మనం కట్ చేసుకుంటాం. ఆర్టికల్ అది మంత్రి ఎలక్ట్రాల్ బాండ్స్ అమ్మకాల విషయంలో బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం అది ఒక్కటే ఉంది వాళ్ళకి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్సీఆర్ ప్రస్తుతం మనకు వాయు కాలుష్యం మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆప్స్ ఆయన ముఖ్యమంత్రి కూడా కేజ్రీవాల్ కూడా కారాగార బంధం వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ఇక్కడ కవిత కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అది భవిష్యత్తులో రాబోయేటువంటి మరొక అంశం కోణంలో సుప్రీంకోర్టులో తీసుకునేటువంటి కీలక జడ్జిమెంట్ లో భవిష్యత్తులో రాజకీయ పార్టీల ప్రభావం ఎలా చూపుతుంది అనేది మనం సబ్జెక్ట్ మనం చేసే ప్రయత్నం చేస్తాం. సో అయితే ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ అధికారం పక్క. సో మీరు అన్నట్టు బీఆర్ఎస్ అధికారం డిసెంబర్ 3 కూడా చూద్దాం. December 3 8 గంటల నుంచి నరసింహాచారి ఈహా టీవీలో ఉంటాడు. అది కూడా చూద్దాం గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. ఈసారి మీ ప్రిడిక్షన్ ప్రకారం బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? సో ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.